వైకుంఠపల్లి గ్రామం సమందపల్లి మండలం అనంతపూర్ డిస్ట్రిక్ట్. మేమైతే ఇక్కడే మా ఇంటి పక్కనే అతను ఉండేవాడు. కాకపోతే మేము నైట్లో పనుకుంటే నేను మా అమ్మ మా చెల్లెలి బండి తీసుకుని వచ్చి వేసేసుకున్నాడు. నైట్లో స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ చేసినాడు. కాకపోతే మేము అప్పుడు లేచేసరికి మొత్తం బ్లీడింగ్ అంతా బెడ్షీట్స్ అన్నీ నానిపోయినాయి. వెంటనే హాస్పిటల్ తీసుకుపోయినాము. అక్కడ నుంచి మరి అనంతపురం తీసుకుపోయేసరికి అక్కడ ఏం కాదు అన్నారు. మరి కర్నూలు తీసుకుపోయేసరికి మధ్యలో చనిపోయింది. ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం అంతా మాకు ఇబ్బంది అయిపోయింది. అసలుకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ పాపం వాళ్ళు అనర్థమైపోయారు, మేము అనర్థమైపోయినా. ఇప్పుడు మాకు చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అసలుకి టూ ఫ్యామిలీస్కి ఇప్పుడు చాలా క్రిటికల్గా అయిపోయింది. ఇద్దరు ఫ్యామిలీస్ మెంబర్స్ని మెయిన్ మెంబర్స్ని చంపేసి ఇద్దరికి వాళ్ళకి అనాథం చేసేస్తున్నాడు, మమ్మల్ని అనాథం చేసేస్తున్నాడు. వాళ్ళకి తల్లి లేదు, మాకి తల్లి లేదు. గర్ల్స్కి అయితే ఇంపార్టెంట్ మదరే ఉండాల్సింది. ఏంది ఏది చూసేకైనా కూడా ఇప్పుడు మాకు మదరే లేదు, ఎవరు చూసుకుంటారు కూడా అనేది భయంగా ఉంది. అసలుకి అదైతే అస్సలు కాదు. కాకపోతే మేమే ఇప్పుడు మా డాడీని చూసుకోవాలి, ఎందుకంటే మా డాడీకి చాలా అంటే భయం ఎక్కువ. అసలుకి మమ్మల్ని చంపేసింది కాక ఇప్పుడే ఇంకా రీసెంట్గా మాకు ఇప్పుడు తెలిసింది మా పెద్దమ్మని కూడా అతనే చంపేసినాడు అని ఇప్పుడు అది తీస్తాము అంటున్నారు. చూడాలి ఏమవుతుందో అసలుకి ఇంకా.